ఇక్కడ చూసారా అండి, మందారం మొక్కలలో పిండి నల్లి చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఇది వచ్చేసి ప్రధాన సమస్య అండి. పిండి నల్లి అనేది మందారం మొక్కలకి మొత్తము బాగా ఎఫెక్టివ్గా పట్టేస్తూ ఉంటుంది. దీనికి మెయిన్ కారణం వచ్చేసి ఓవర్ వాటరింగ్ లేదా అండర్ వాటరింగ్, అంటే వాటర్ అనేది ఎక్కువైపోవడము లేదా తక్కువైపోవడం. అంటే మనము ఇయ్యాల్సిన టైంకి ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాము, ఇంకొకసారి లేట్ చేస్తూ ఉంటాము. సాయిల్ అనేది ఎండిపోయేలాగా ఉంటుంది. అలా వాటర్ చేయడం వల్ల పిండి నల్లి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ కనుక కొద్దిగా గమనించినట్లయితే వెంటనే ఆ కొమ్మని అక్కడ వరకు కట్ చేసి పడేసేయండి. ఈ పిండి నల్లి అనేది ఏం చేస్తుందంటే కొత్త చిగుర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉండి మొత్తం రసాన్ని పీల్చేసి మొగ్గలలో కూడా ఉండి మొగ్గల యొక్క రసాన్ని పీల్చి మొగ్గలు అనేవి ఎల్లో కలర్లోకి మారి రాలిపోతూ ఉంటాయి. చూసారు కదా, ఇక్కడంతా కూడా ఎక్కడ చిగుర్లు ఉన్నాయో కేవలం అక్కడ మాత్రమే. ఈ మీరు ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడు వెంటనే అక్కడ వరకు తీసేయడము లేదా నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయండి. ఇక్కడ వచ్చేసి ఇది అయితే చాలా బాగా పనిచేస్తుందండి. నీళ్ళల్లో కరిగిపోయేటటువంటి వేప నూనె. దీని గురించి ఇంతకుముందు కూడా నన్ను వీడియో చేయమని అడిగారు, కానీ ఫస్ట్ నేను వాడి చూసి అది రిజల్ట్ బాగుంటేనే మీకు చెప్పాలి అనేసి ఇన్ని రోజులైతే నేను వీడియో చేయలేదు. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చాలా బాగా అంటే చాలా బాగా పనిచేస్తుంది. పిండి నల్లి కావచ్చు, నల్లటి మచ్చలు ఇవంతా కూడా అండి, మొత్తం అన్ని రకాల పెస్ట్లకి చాలా బాగా పనిచేస్తుంది. నీళ్ళల్లో కరిగిపోతుంది. మనము మామూలుగా వేప నూనె అనేది నీళ్ళల్లో కరగదు కదా, అప్పుడు మనం ఏం చేస్తామంటే హ్యాండ్ వాష్ సోప్ కానీ లేదా సర్ఫ్ కానీ మనము మిక్స్ చేసి వాటిని బాగా షేక్ చేసి మనము మొక్కలకి అనేది ఇస్తూ ఉంటాం. ఇది వచ్చేసి అలా ఏమీ మిక్స్ చేయని అవసరం లేదని చూసారు కదా, కొంచెం వాటర్లోకి ఇలా వేసినప్పుడు వాటర్లో అనేది కలిసిపోయింది. చాలా ఘాటైన స్మెల్ ఉందండి. ఇదైతే నేను వాడి చూశాను, అన్ని రకాల పెస్ట్లకి చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ నేను 5 లీటర్స్ స్ప్రేయర్ అనేది తీసుకున్నానండి. ఇందులో మీరు ఇక్కడ చూసినట్లయితే 2 క్యాప్స్ అనేవి ఉన్నాయి. ఒక క్యాప్లోంచి మనకు ఆయిల్ అనేది వస్తుంది. ఇక్కడ 5 ml అంటే 10 ml, 20 ml, 30 ml మనకు కరెక్ట్గా మెజర్మెంట్ తెలియడం కోసము అక్కడ మనకు వాళ్ళు ఆ మెజర్మెంట్స్ అనేది ఇచ్చేశారు. ఈ క్యాప్ ఓపెన్ చేసి ఇందులో తీసి మనము అందులో మనకు కరెక్ట్ క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు. చూసారు కదా, అక్కడ మనకు క్లోజ్ అయిపోయింది అనమాట. ఒక బాక్స్ లాగా ఉంది కదా, అక్కడ మనకు కనిపిస్తుంది మీకు 10 ml, 20 ml, 30 ml అని రాసుంది. చూసారు కదా, మనము కరెక్ట్గా క్వాంటిటీ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు 5 లీటరు స్ప్రేయర్ కాబట్టి నేను 25 ml అనేది వేసుకున్నాను. మీ దగ్గర కనుక లీటర్ ఉంటే 5 ml అనేది మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వేప నూనె అనేది చాలా ఎఫెక్టివ్ అండి, మీరు కూడా వాడి చూడండి. ఇక్కడ చూసారు కదా, పాలలాగా ఎంత బాగా వాటర్లో మిక్స్ అయిపోయిందో మీకు బాగా కనిపించడం కోసం ఇలాగా నేను మిక్స్ అనేది చేశాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే మీకు పెస్ట్ ఉందో అక్కడ మాత్రమే కాకుండా మనకు వర్షం పడితే ఆకులు మొత్తము తడిచేలాగా, వర్షం పడితే ఎలాగ మనకు పైనుంచి వాటర్ కిందకి జారిపోతుందో అలాగా ఆకులు అడుగు భాగంలో తర్వాత చాలా ఫోర్స్గా స్ప్రే అనేది చేయండి మొత్తం అండి. ఎక్కడ కూడా మీకు పెస్ట్ అనేది కనిపించదు. ఇలాగ మీకు పెస్ట్ ఎక్కువగా ఉంది అనుకుంటే 4 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి, లేదు తక్కువ ఉంది అనుకుంటే వారానికి ఒకసారి అనేది స్ప్రే చేయండి. మీకు ఎక్కడ కూడా మిల్లీ బగ్స్ ప్రాబ్లం అనేది, తర్వాత పేను బంక ఇవన్నీ కూడా ఏమీ ఉండవన్నీ చాలా బాగా పనిచేస్తుంది. కూరగాయ మొక్కలకి, పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి, అన్ని రకాల మొక్కలకి మనకు ఇది వాడుకోవచ్చు. మీరు ఇలాగా స్ప్రే అనేది చేసేయండి. నెక్స్ట్ డే కంతా అండి మీకు ఎంత బాగా క్లీన్ అయిందంటే మీకు ఆకులు చూసి గమనించినట్లయితే మీరు ఆ ఆయిల్ అనేది అలాగా ఆకుల మీద పట్టి ఉంచుకుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ స్మెల్కి ఆ మిల్లీ బగ్స్ అనేవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. ఇదైతే చాలా బాగా పనిచేసింది నాకు. చూసారు కదా ఎంత క్లీన్గా అయిపోయిందో నెక్స్ట్ డే మార్నింగ్ అంతా కూడా. ఇదైతే మీరు ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉందండి. మీరు చూస్తే మీకే తెలుస్తుంది ఫస్ట్ ఎలా ఉంది పిండి నల్లి, ఇప్పుడైతే ఎంత క్లీన్గా ఉంది, ఎంత గ్రీన్గా ప్లాంట్ అనేది ఉందనేది మీకే తెలుస్తుంది. డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ అంటే ఈ ఆయిల్ యొక్క లింక్ అనేది ఇస్తాను, మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మెథడ్ని అయితే చాలా బాగా పనిచేస్తుంది, ట్రై చేయండి. ఈ ఆయిల్ అనేది మీకు అన్ని రకాల మొక్కలలో అన్ని పెస్ట్లకు కూడా 100% రిజల్ట్ అనేది నాకు ఉంది. నేను వాడి చూసిన తర్వాతే మీకు చెప్తున్నాను. ఏదైనా అండి నేను వాడి చూసి అది రిజల్ట్ బాగుంది అనుకుంటేనే
మీకు అనేది చెప్తూ ఉంటాను. చూసారు కదా ఎంత మొగ్గలతో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మన మొక్కలన్నీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.